వెల్కమ్ టు టీఎస్ 20 అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ లో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో ఒకే రోజు 4 అత్యాచార ఘటనలు జరగడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై అసెంబ్లీలో మాట్లాడిన కొన్ని గంటలు కూడా గడవక ముందే ఇలా జరగడం బాధాకరమన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటూ ట్వీట్ చేశారు. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరిన హరీష్ రావు మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంగారెడ్డి నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో జరిగిన అత్యాచార ఘటన కేసులో ఇద్దరు నిందితుల్ని ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన నెల్లూరు వాసి ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లా వాసి సిద్ధయ్యను అదుపులోకి తీసుకున్నారు. బస్సును సిద్ధయ్య నడపగా కృష్ణబాబు అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. అత్యాచారానికి సిద్ధయ్య సహకరించడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామన్నారు డీసీపీ బాలస్వామి. హైదరాబాద్ వనస్థలిపురంలో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి స్నేహితుడు ప్రధాన నిందితుడు ఎడ్ల గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మునగాల శివాజీరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే బాధితురాలితో మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. అవినీతి కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఉచ్చు బిగుస్తోంది. అజారుద్దీన్ హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్లు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ విచారణ కంటిన్యూ చేస్తోంది. నిన్న హెచ్సిఏ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు హెచ్సిఏ కేసుకు సంబంధించి పలు ఫైల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. 40,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిన, 90,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని వారు చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆటో, క్యాబ్, మోటార్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇండియా పార్క్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు హమాలీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హమాలీ కూలీ రేటు పెంచడంతో పాటు మరో 11 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 300 మంది హమాలీలు నిరసనలో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల పాత్రికేయుల ఆందోళన కొనసాగుతోంది. గత 3 దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఎస్సీ, డీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వాలు ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, వెంటనే సమస్యని పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. వరంగల్లో 30 నిమిషాల వ్యవధిలో 2 చైన్ స్నాచింగ్ ఘటనలు జరగడం కలకలం రేపింది. ఇద్దరు మహిళల నుంచి బంగారు పుస్తుల తాడును అపహరించారు చైన్ స్నాచర్స్. షాప్ మూసివేసి ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మెడలో చైన్ లాక్కుని పారిపోయారు. కొత్తవాడలోని ఆలయ సమీపంలో మరో మహిళ నుంచి పుస్తుల తాడును అపహరించారు. నిందితుల్ని గుర్తించామన్న పోలీసులు త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లా బోధనలో స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపింది. ఇందూరు మోడల్ స్కూల్ హాస్టల్ నుంచి 8వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. విద్యార్థిని మోస్రాకు చెందిన సాయిరంగ గుర్తించారు. హాలిడేస్ తర్వాత హాస్టల్కు వచ్చిన రోజే విద్యార్థి మిస్సింగ్ కావడం మిస్టరీగా మారింది. బాలుడి మిస్సింగ్పై ఏబీవీపీ ఆందోళన చేసింది. చీరా శాలువాను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు విజయ్ కుమార్ తయారు చేశారు. శాలువాను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి, చీరను అమ్మవార్లకు సమర్పించారు. ఆలయ అర్చకులు, నేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ దంపతుల్ని ఆశీర్వదించారు. అక్కిపెట్టెలో పట్టే చీరను నేయడం తమ కుటుంబ వారసత్వంగా వస్తుందన్నారు విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక బోనాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు, ముదిరాజ్ తొట్టెల రేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో పోతరాజు నృత్యాలు, ఆటపాటలు, భజన సంకీర్తనలతో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. సమస్య వేధిస్తోంది. తాజాగా వచ్చిన వరదలకు ప్రాజెక్టులోకి భారీగా చెత్త చేయడంతో వరద నీరు వృధాగా పోతోంది. వరద తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. వరదలో వచ్చిన చెత్తతో గేట్లు సరిగా క్లోజ్ కాలేదు. దీంతో 13, 14, 15 గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది. అయితే ప్రాజెక్టులో ఎలాంటి లీకేజ్ లేదని అధికారులు స్పష్టం చేశారు. చెత్తను తొలగించి గేట్లను పూర్తిగా మూసివేస్తామన్నారు.